నమస్తే అండి. ఈరోజు పొడి వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నా. ఈ చిన్న చిన్న వంకాయలు బాగున్నాయి చూడడానికి, అందుకని అది చేద్దాం అనుకుంటున్నాను. దీనికి కావాల్సిన వస్తువులు చిన్న చిన్న వంకాయలు, ఇంకా ధనియాలు, మినపప్పు, శనగపప్పు, తెల్ల నువ్వులు, గసాలు, ఎండు మిరపకాయలు, కొత్తిమీర, కొబ్బరి, కొద్దిగా చింతపండు, జీలకర్ర పోపుకి, ఇది పట్ట, లవంగాలు 2, ఇంగువ, నూనె వేయించుకోవడానికి. నేను అన్నీ 2 స్పూన్లు తీసుకున్నా. ఈ ధనియాలు 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు అట్లా తీసుకున్నాను అన్నమాట. గసాలు వచ్చి 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ వేయించి పొడి కొట్టుకుంటాం. కొద్దిగా నేను నూనె వేసుకుంటున్నాను. ఇంగువ ధనియాలు మినపప్పు శనగపప్పు మిరపకాయలు నేను చిన్నగా ఉందండి మిరపకాయలు 1-7 ఏమో తీసుకున్నాను 6-7 తీసుకున్నాను నువ్వులు పట్ట లవంగం గసాలు చింతపండు కొబ్బరి కొబ్బరి కొంచెంసేపు ఉంటే చాలు చాలు దించేసుకుంటాం. ఇప్పుడు ఈ వేయించుకున్న ఈ దీనికి ఈ పప్పులకి ఈ కొత్తిమీర చేర్చి పొడి కొట్టుకుంటాం. ఈ పొడి కొట్టుకున్నానండి. దీంట్లో ఉప్పు చేర్చి పొడి కొట్టుకున్నాను. దీంట్లో 2 స్పూన్ల నూనె వేసుకుంటా. నూనె వేసి కలుపుకోవాలి. దీనికి ఈ వంకాయలు దీన్ని కూరుకుంటాం. ఇట్లా కూరుకుంటాం. అదొక నేనండి దీన్ని ఏం చేస్తున్నానంటే బాణట్లో కాకుండా ఎక్కువ ఆయిల్ అవుతుందని కుండలో పెడతా అండి. కుండ కొంచెం అడుగున మందంగా ఉంటుంది కదా,
కుండలో పెట్టి ఉట్టిగానే కాసేపు ఉడికించి తర్వాత బాణట్లో వేసి వేయిస్తా అనుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు నూనె ఎక్కువ కాదు, వంకాయలు బాగా మగ్గిపోతుంది. నాకు ఒక ఆమె అట్లా చెప్పించారండి, అది మీకు కూడా చెప్దామనేసి. తిరుపతిలో ఒక ఆమె అట్లా చెప్పారు. కాకరకాయలు కూడా అట్లాగే చేసుకుంటారు. ఇట్లా కూరి అన్నీ పెట్టుకొని ఇట్లా కూరి పెట్టుకోవాలి. నేను ఈ కుండలో చేస్తానండి. ఈ కుండలో అడుగున మందంగా ఉంటుంది కాబట్టి మాడిపోకుండా ఎక్కువ నూనె ఖర్చు కాకుండా ఉంటుందని ఇందులో చేస్తున్నాను. నాకు ఒక ఆవిడ చెప్పించారు. దీంట్లో నూనె వేసుకుంటున్నా. నూనె వేసుకొని ఈ వంకాయల్ని ఇట్లాగే ఇట్లా పెట్టేసేయాలి. ఇట్లా పెట్టేసేయాలి. తక్కువ మంటలోనే పెట్టాలి, ఎక్కువ కాకుండా తక్కువ మంటలో. ఈ పొడి కూడా అప్పుడు రాలిపోకుండా ఉంటుంది. బాగా మగ్గిపోతుంది వంకాయలు, పొడి రాలిపోకుండా ఉంటుంది. ఇట్లా పెట్టి తక్కువ మంటలోనే దీనిపైన ఈ ప్లేట్ ఇట్లా పెట్టాలి. పెట్టి ఈ ప్లేట్లో నీళ్లు పోయాలి. ఇట్లా పోస్తే అడుగున మాడనే మాడదు. అప్పుడప్పుడు ఉడికిందా లేదా రెండుసార్లు చూసుకుంటే చాలు. ఇది కాసేపు అయినాక చూద్దాం. ఇది మధ్యలో ఒకసారి చూస్తామండి ఎట్లా ఉందో. ఒక 5-6 నిమిషాలు అయింది ఇది పెట్టి, కొంచెం మగ్గింది చూడండి. ఇంకొంచెం తీపిస్తే అడుగునంతా కాలింది. తీపిచ్చిపెట్టాలి. ఇంకొక 5-6 నిమిషాలు ఇట్లా ఉంటే, కావాలంటే కొద్దిగా నూనె పోసుకోండి మీరు కావాలంటే. కాసేపు అయినాక మళ్ళీ చూద్దాం. ఒక 5-6 నిమిషాలు ఉండనండి, మళ్ళీ ఇట్లా పెట్టేస్తుంది. ఇప్పుడు ఇంకోసారి తీసి చూస్తామండి. మూడు వంతులు ఉడికిపోయింది. దీన్ని ఇంకా బాణంతో చివరిగా ఇది చేసేసుకుందాం, వేయించేసుకుందాం చాలు అనుకుంటాం. బాణంలో నూనె వేసుకుంటాం. ఆవాలు జీలకర్ర పొడి వంకాయ రెడీ అయిపోయిందండి. ఇది పప్పులో వేసేటప్పుడు కరెంటు పోయిందండి, అందుకనే అది వీడియో పడలేదు. బాగా ఉడికిపోయింది. పోపులో వేసి అట్లా తిప్పి తీయాల్సిందే, వేరేం లేదు. ఉడికిపోయిందండి బాగా మెత్తగా. నచ్చితే మీరు కూడా చేసుకోండి. మరొక వీడియోలో కలుస్తా. నమస్తే.